హలో గైస్, వెల్కమ్ టు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫిజిక్స్ ట్రాక్ 1 టీచర్ని. సో ఇవాళ క్లాస్ వచ్చేసరికి ఏమి అని అంటే, హౌ టు మేక్ ద నోట్స్. నేను ఆల్రెడీ చెప్పాను, మనకి ఒక వ్యక్తి, ఎవరో ఒక స్టూడెంట్ మన వీడియో కింద కామెంట్ చేశారు, హౌ టు ప్రిపేర్ ద షార్ట్ నోట్స్ మీద ఒక వీడియో చెయ్యండి అని చెప్పేసి. సో వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. సో వాళ్ళు ఒక్కళ్ళు కాదు, ఇంకా చాలామంది అడిగిండకపోవచ్చు, కానీ లోపల ఉంటుంది కదా ఆ ఫీల్, ఎలా ప్రిపేర్ చేసుకుంటే మనకి మంచిది అని అనుకుంటా ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నా సైడ్ నుంచి ఒక చిన్న బెనిఫిషియల్ వీడియో లాంటిది నేను ఈరోజు రికార్డ్ చేయడం జరుగుతుంది. సో హౌ టు మేక్ ద నోట్స్. ఇప్పటి వరకు నేను చెప్పిన వీడియోస్కి ఏం చేశారో నాకు తెలియదు, కానీ నెక్స్ట్ వీడియో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ స్టార్ట్ అవబోతుంది. దీని నుంచి మాత్రం ప్రతి ఒక్కళ్ళు నేను ఇప్పుడు చెప్పబోయేలాగా మీరు నోట్స్ రాసుకుంటేనే మీరు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చెయ్యరు, అది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో, మొన్నటి వరకు చెప్పిన వీడియోస్ కూడా ఇంపార్టెంటే, కానీ వాటి కోసమే మీరు ఇప్పుడు టెన్షన్ పడిపోకండి, అవి కొంచెం పక్కన పెట్టేసి అట్లీస్ట్ నెక్స్ట్ వీడియో, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది యూట్యూబ్లో. సో ఆ వీడియో నుంచి అయినా కానీ నేను కరెక్ట్గా నోట్స్ రాసుకోవాలి అని చెప్పేసి మీరు ఒక మంచి పట్టుదలతోటి నోట్స్ అనేది రాసుకోండి. ఎలా రాసుకోవాలని నేను ఇప్పుడు చెప్తాను, వినండి. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ చాలా 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 ఇంపార్టెంట్ లెసన్. ఇంకా అక్కడ నుంచి వచ్చే లెసన్స్ అన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్, అంటే ఇంతకుముందు చెప్పిన లెసన్స్ ఇంపార్టెంట్ కాదంటే అవి కూడా ఇంపార్టెంటే, కానీ ఇప్పుడు చెప్పేటి ఇంకా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అది మీరు మైండ్లో పెట్టుకోండి. సో అదనమాట, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, షార్ట్ నోట్స్ వేరు, మెయిన్ నోట్స్ వేరు. సో మీరు ఇప్పుడే షార్ట్ నోట్స్ కోసం ట్రై చేస్తే అది చాలా కష్టము, చాలా మంచిది కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా సరే డీటెయిల్డ్గా నేర్చుకోవాలి, ఆ తర్వాత మనకి టైం తగ్గే కొద్దీ మెయిన్ పాయింట్స్ అప్పుడు చూసుకోవాలి. ఆ మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా కలిపి మనం షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో అదనమాట ప్రొసీజర్ అనేది. అంతేకాని ఫస్ట్లోనే నేను షార్ట్ నోట్స్ రాస్తా, ఫస్ట్లోనే నేను వన్ షార్ట్ వీడియోస్ చూస్తా అంటే అది సెన్స్లెస్గా అనిపిస్తుంది అనమాట. ఉపయోగం ఉండదు. మీరు ఇప్పుడు నుంచే తక్కువ ఇంపార్టెంట్వి చదువుతాను అంటే ఇదేమి ఐపీఏ ఎగ్జామ్ కాదు, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్, టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కాదు, ఇది నీట్ ఎగ్జామ్. సో ప్రతిదీ, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. మేము ఇంత కష్టపడి చెప్పేది ఎందుకు? మీరు దాంట్లో నుంచి ఇంపార్టెంట్ ఏవి అవి ఒక్కటి తీసుకొని మిగతావన్నీ వదిలేని కాదు కదా. సో అందుకనే ఆ మాట చెప్తూ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బెస్ట్గా అనేది చెప్దామని చెప్పేసి ఈ వీడియో నేను రికార్డ్ చేస్తుంది. సో షార్ట్ నోట్స్ అనే విషయం కొంచెం పక్కన పెట్టేద్దాం, మెయిన్ నోట్స్ గురించి వద్దాం. సో ఎంతమంది ఇప్పటి వరకు మెయిన్ నోట్స్ రాస్తున్నారో రాయట్లేదో నాకు తెలీదు. నేనైతే మాత్రం మీకు క్లాస్ చెప్పేటప్పుడు నీట్గా రాస్తూనే చెప్తాను, ఏదో ఓరల్గా అయితే నేను చెప్పట్లేదు. కొన్ని సార్లు ప్రాబ్లమ్స్ కూడా నేను రాస్తున్నాను, అంటే క్వశ్చన్ కూడా, మిగతా మ్యాథ్స్ అవన్నీ కూడా నేను టీచ్ చేసేటప్పుడు నీట్గా రాస్తూనే చెప్తున్నాను. కానీ ఒక్కోసారి ఏమైపోతుందంటే, మనం టీచ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనము ఒక పాయింట్ రాస్తాము, ఆ రాసిన తర్వాత దాని చుట్టూ ఇట్లా రౌండ్ కొట్టడము, అట్లా కాస్త రఫ్గా అట్లా చేస్తూ ఉంటాం మనం టీచ్ చేసేటప్పుడు. సో మనకి నీట్గా నోట్స్ అనేది రాదు. అది ఎలాగా చేయాలి అని అంటే మీరే చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి క్లాస్ వింటారు, నీట్గా క్లాస్ వినండి, ఆ తర్వాత ఇంకొకసారి కూడా మళ్ళీ అదే క్లాస్ చూడండి. మనకి డైలీ కూడా ఏమి ఉండట్లేదు కదా క్లాసెస్, డైలీ కూడా మీకు రెండు క్లాసెసే ఉంటాయి, మిగతా టైం అంతా కూడా మీరు సెల్ఫ్ స్టడీ చేసుకోవాల్సిందే. సో ఆ సెల్ఫ్ స్టడీలో ఇది కూడా పెట్టుకోండి, ఫస్ట్ ఈరోజు నిన్నటి క్లాసెస్కి సంబంధించినటువంటి వీడియోస్ చూడండి. అంటే రెండోసారి, నిన్న జరిగిన క్లాసెస్ ఆల్రెడీ మీరు నిన్న వినేసి ఉంటారు, నిన్న విన్నప్పుడు మీరు కంటెంట్ ఒకటి వినండి చాలు. ఈరోజు మాత్రము మీరు ప్లే చేసుకొని, వీడియో ప్లే చేసి ప్రతి పాయింట్, మా నోట్లో నుంచి వచ్చే ప్రతి పాయింట్ కూడా మీరు నోట్బుక్లో నోట్ చేసుకునేలాగా వినాలి. ఓకే, ప్రతి పాయింట్ ఇప్పుడు నోట్ చేసుకోండి, ఏ పాయింట్ మిస్ చేసుకోకుండా ప్రతి పాయింట్ మీరు ఇప్పుడు నోట్ చేసుకోండి. కానీ లాస్ట్కి వచ్చినప్పుడు మీరు ఆ నోట్స్లో నుంచి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవి మాత్రం రాసుకొని ఇంకొక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. లేదా అప్పుడు మేము వన్ షార్ట్ సిరీస్ అట్లా ఏదైనా చేస్తాం, అంటే మేమంటే నేను నా గురించి మాట్లాడుతున్నాను, వేరే సబ్జెక్ట్ టీచర్స్ వేరే సబ్జెక్ట్ వాళ్ళు ఎలా చేస్తున్నారనేది నాకు తెలీదు. నేనైతే ఇప్పుడేం వన్ షార్ట్ సిరీస్ ఏమీ చెయ్యను, లాస్ట్లో చేస్తాను. సో మీరు అప్పుడు ఆ వన్ షార్ట్ సిరీస్కి సంబంధించిన రన్నింగ్ నోట్స్ రాసుకున్నారనుకోండి, అదే షార్ట్ నోట్స్. అర్థమవుతుందా? వన్ షార్ట్ వీడియోస్ అన్నీ ఎట్లా ఉంటాయంటే, టోటల్ కంటెంట్ అనేది మేము మీకు డెలివర్ చేస్తాం,
టోటల్ కంటెంట్ విత్ ఇన్ లెస్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో అప్పుడు మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే మీకు అది షార్ట్ నోట్స్ లాగా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు మాత్రం మీరు మెయిన్ నోట్సే రాసుకోవాలి. మెయిన్ నోట్స్ ఎలా రాసుకోవాలని నేను మీకు చెప్పాను. ఫస్ట్ టైం నీట్గా లెసన్ వినండి, అర్థం చేసుకోండి. సెకండ్ టైం మీరు పాయింట్ బై పాయింట్ పెట్టుకుంటారు. ఒక పాయింట్ మీరు వింటారు, పాస్ పెడతారు, రాసుకుంటారు మీ ఓన్ వర్డ్స్లో. మీకు ఇంగ్లీష్ వచ్చు కదా, తెలుగు వచ్చు కదా, మీరు తెలుగులో రాసుకోండి, ఇంగ్లీష్లో రాసుకోండి, లేకపోతే రెండు కలిపి రాసుకోండి, లేకపోతే ఇంకొక లాంగ్వేజ్లో అన్నా రాసుకోండి. కానీ మొత్తానికి చదివేవాడివి నీకు అర్థం కావాలి, అది ఇంపార్టెంట్. నీకు అర్థం కాకుండా రాసుకుంటే ఇంకా వేస్ట్ అసలు. సో అది మెయిన్ ప్రిన్సిపల్ నోట్స్ రాసుకోవడానికి. ఇప్పటి వరకు మనము ఫిజికల్ వరల్డ్ లెసన్ అయిపోయింది, అలాగే యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ 3 పార్ట్స్ అంటే 3 వీడియోస్లో నేను చెప్పాను. దాని తర్వాత మోషన్ అండర్ గ్రావిటీ చెప్పాను, ప్రొజెక్టైల్స్ చెప్పాను, తర్వాత కైనమెటిక్స్ చెప్పాను, ఆ తర్వాత వెక్టార్స్ 3 పార్ట్స్లో చెప్పాను, ఆ తర్వాత రిలేటివ్ మోషన్ కూడా చెప్పాను. అంటే టోటల్గా ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఒక 3 పార్ట్స్, మోషన్ అండర్ గ్రావిటీ, ప్రొజెక్టైల్స్, ఇదేంటిది కైనమెటిక్స్ ఒక 3 వెక్టార్స్, అంటే దాదాపు 11 or 12 వీడియోస్ అయి ఉంటాయి నాకు తెలిసి, నావి నా సైడ్ నుంచి. సో ఆ 11 12కి వీడియోస్కి సంబంధించి మీరు ఎన్ని నోట్స్లు రాసారో చూసుకోండి. ఐ మీన్ ఎన్ని పాయింట్స్ రాసుకున్నారో, ఎంత బాగా రాసుకున్నారో ఒకసారి చూసుకోండి. కొన్ని కొన్నిటికి మీరు రాసుకోండినారు. ఫిజికల్ వరల్డ్ ఏముంది థియరీ కదా అని అనుకుంటారు, కానీ రాసుకోండి. ఏమైంది, రాసుకుంటే గుర్తుంటాయి కదా పాయింట్స్, ఊరికే వినిన దానికి రాసుకునే దానికి తేడా అనేది ఉంటుంది కదా. సో రాసుకోండి, రాసుకోండి, రాసుకోండి. ఫిజికల్ వరల్డ్ అన్నా ఓకే సర్లే ఏం కాదులని తీసేయచ్చు, కానీ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ కూడా కొంతమంది తీసేస్తారు. యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. దాంట్లో నుంచి 2 or 3 బిట్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్. 2 or 3 బిట్స్ అంటే ఎన్ని మార్క్స్, దాదాపు 12 మార్క్స్. 12 మార్క్స్ మీరు మిస్ చేసుకుంటారు నోట్స్ రాసుకోకపోతే, గుర్తు ఉండవు అవి. సో రాసుకోండి, రాసుకోండి. హోంవర్క్స్ ఇస్తున్నాను, అవి కూడా మీరు చెయ్యండి, చేసి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను వెరిఫై చేస్తాను. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. నోట్స్లు రాసుకోకుండా ఉత్త క్లాసులు వింటే యూజ్ ఉండదు. మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది క్లాసెస్ వినాలి, వినిన తర్వాత నోట్స్ రాసుకోవాలి, ఆ తర్వాత వెళ్ళి మీరు ప్రాబ్లమ్స్ చెయ్యాలి. మాకు ఎక్కడ నుంచి దొరుకుతాయి ప్రాబ్లమ్స్ అంటే యూ హ్యావ్ టు సెర్చ్, అది ఇంకా మీ డ్యూటీ. మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయం కూడా. ఇంకా మీకు టైం ఉంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేయొచ్చు. నేను తర్వాత చెప్తాను, నేను కూడా చెప్తాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దాని గురించి కూడా నేను వేరే వీడియోలో మాట్లాడతాను. ఈ వీడియో కరెక్ట్ కాదు, కానీ నేను ఇప్పుడు చెప్పాను, నేను తర్వాత చెప్తాను, లాస్ట్లో చెప్తాను ఎందుకు అని. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను దాని గురించి డీటెయిల్డ్గా. సో అవి చేయాలి. ఇంకా కొన్నిసార్లు మాక్ టెస్ట్లు అట్లా ఏమైనా మీకు ఎక్కడైనా దొరికితే అవి రాయాలి. ప్రతిదీ మీరు ట్రై చేయాలి, ప్రతిదీ మీరంతకు మీరు చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు నుంచే మీరు షార్ట్ నోట్స్ అంటే అది తప్పు అయిపోతుంది. ఇప్పుడు మీరు మెయిన్ నోట్స్ రాసుకోండి. నా వీడియోలో డెలివర్ అయ్యే ప్రతి పాయింట్ కూడా మీ నోట్బుక్లో ఉండేలాగా చూసుకోండి. అది ఇంపార్టెంట్. బేసికల్గా నేను చెప్పేది అది. సో టోటల్గా నా సైడ్ 11 or 12 వీడియోస్, ఎన్నో అప్రాక్స్గా 11 or 12 అయ్యాయి వీడియోస్. సో ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు రాసుకోండి. వీడియో 1 ఏం చెప్పాము ఫిజికల్ వరల్డ్ రాసుకున్నారా లేదా వెరిఫై చేసుకోండి, అయిపోయింది. నెక్స్ట్ వీడియో 2 యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, వీడియో 3 యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, వీడియో 4 యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, వీడియో 5 వచ్చేసరికి మోషన్ అండర్ గ్రావిటీ, వీడియో 6 ప్రొజెక్టైల్, వీడియో 7 కైనమెటిక్స్, వీడియో 8, వీడియో 9, వీడియో 10 వెక్టార్స్, వీడియో 11 రిలేటివ్ వెలాసిటీ, అంటే 11 వీడియోస్ అయ్యాయి మొత్తం. సో అట్లా వీడియోస్ పరంగా మీరు నీట్గా రాసుకోండి. కంటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది మీరు డెవలప్ చేసుకోవాలి. అది డెవలప్ చేసుకోకపోతే వేస్ట్. ఈ ఫస్ట్ పాయింట్ ఐ మీన్ క్లాసెస్ ఒకటి వింటే సరిపోదు. ఈవెన్ నిజం చెప్పాలంటే అవి కూడా ఎవరు చాలామంది వినట్లేదు. మీరు షేర్ చేసి ఎక్కువ మంది వింటే మాకు కూడా హ్యాపీ ఉంటుంది, అది వేరే విషయము. సో ఇది చేసినంత మాత్రాన మీకు విన్నర్స్ అయిపోతారంటే చాలా కష్టం. ఇప్పుడున్న కాంపిటీషన్కి టాప్ 1% ఆఫ్ ఇండియాలో చదువుతున్నటువంటి నీట్ ఆస్పిరెంట్స్లో టాప్ 1% లేకపోతే 1.5% మాత్రమే విన్ అవుతున్నారు, ఎంబీబీఎస్ కోర్స్ తీసుకుంటున్నారు. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి, నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పాను. ఇంకొక విషయం, బేసిక్ మ్యాథమెటిక్స్ కూడా ఆల్రెడీ మన ఛానల్లోనే లాస్ట్ ఇయర్ వీడియో ఉంది, అది కూడా చూడండి. దానికి సంబంధించిన నోట్స్ కూడా మీరు రాసుకోండి. ట్రిగనోమెట్రీకి సంబంధించిన బేసిక్స్ అయితే మొత్తం నేనే చెప్పాను. వెక్టార్స్ పార్ట్ 2 వీడియోలో. సో ఎవరికన్నా నాకు ట్రిగనోమెట్రీ బేసిక్స్ కావాలనుకుంటే మీరు వెళ్ళి దాంట్లో చూడొచ్చు. సో అదనమాట. సో హౌ టు ప్రిపేర్ ద నోట్స్, వాళ్ళు అడిగింది షార్ట్ నోట్స్ నాకు గుర్తుండి. సో నేనైతే అది కరెక్ట్ కాదని చెప్పేసి మీరు ఆ భ్రమలో ఉంటారని చెప్పేసి సపరేట్ వీడియో దీనికంటూ చేయాల్సి వచ్చిందనమాట. సో హోప్ యు గైస్ అండర్స్టాండ్ అండ్ మేక్ ద గుడ్ అండ్ బెస్ట్ నోట్స్ విచ్ యూ విల్ అండర్స్టాండ్.
ఓకే అదనమాట సో థ్యాంక్ యూ గైస్ హ్యావ్ ఎ నైస్ డే